కాసర్గోడులో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంటుంది టిఆర్ఎస్ పార్టీ మీద ప్రజల లోపల చాలా అసహనం ఉన్నది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు ప్రజలకు అందుబాటులో టిఆర్ఎస్ పార్టీ కేవలం ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ మాత్రమే ఉప ఎన్నికల్లో ఇంతమంది గద్దలాగా ఎంపీపీలు వాళ్ళ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే పెద్ద ఎత్తున వస్తున్నారు తప్ప మిగతా సమయంలో ఎందుకు రాలేదు దత్తత ఇప్పుడు అంటున్నాడు మరి ఇన్ని రోజులు ఎందుకు పనిచేయలేదు అనేది ప్రజల లోపల చాలా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి ఈరోజు ప్రభుత్వం పెన్షను రైతు బంధు అనేటప్పుడు చెప్పుకుంటున్నారు తప్ప వేరే ఎలాంటి అభివృద్ధి మాకు జరగలేదు మా కుటుంబాల్లో 8.5 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మా బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు ఆర్థికంగా మేము ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు మా గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు మా కుటుంబాల అభివృద్ధికి నోచుకోలేదు ఈరోజు ఎక్కడ వేసినా గొంగడి అక్కడ్లానే ఉన్నాయి మా బతుకులని ఈరోజు ప్రజలు చెప్తున్నారు ఈరోజు కేసీఆర్ చెప్తున్నటువంటి మాటల్లో ఏది నిజం లేదు రెండు బెడ్రూమ్ల ఇండ్లు ఏ గ్రామాల్లో కాలేదు ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకు 3016 ఇస్తా అన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు రైతు రుణమాఫీ జరగలేదు రైతు బంధు అనేటటువంటి పేరు మీద రైతు రుణమాఫీ కూడా ఈరోజు ఇవ్వలేదు చాలామంది రైతులకు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి వాళ్ళకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేటటువంటి పరిస్థితులు లేదు ఇట్లా అనేక సమస్యల మీద రైతులు అందరు ప్రజలు మాట్లాడుతున్నారు మహిళా సంఘాల వాళ్ళేమో మాకు వడ్డీ లేని రుణాలని చెప్పినారు మాకు వడ్డీనే చెల్లిస్తలేదు ప్రభుత్వం మాకు చాలా మా డబ్బులు మేమే కట్టుకుంటున్నాం మా వడ్డీ మేమే కట్టుకుంటున్నాం మాకు 3 రూపాయలు 4 రూపాయలు మాకు వడ్డీ పడుతూ ఉంది ప్రభుత్వం ఎలాంటి సహాయం మాకు అందించలేదని చెప్పి చెప్తా ఉన్నారు మహిళా సంఘాలు కూడా ఈరోజు అన్ని రకాలు కూడా ప్రభుత్వం అభివృద్ధి పరచడంలో కానీ చెప్పినామంటే నిలబెట్టుకోవడంలో కానీ విఫలమైంది ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడ మాత్రమే అక్కడ పథకాలను అమలు చేస్తామని హడావిడి చేయడం ఆ హడావిడిని చూసి ఇతరులు ఓట్లు వేసే విధంగా ఒక జిమ్మిక్ చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీకి అలవాటైందనేది ప్రజల్లో కూడా భావన ఉంది తెలంగాణ రాష్ట్రమంతా ఈరోజు మునుగోడు వైపు చూస్తూ ఉందనేటటువంటి విషయాన్ని మునుగోడు ప్రజలు కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలుపుతాం మేము మునుగోడు ప్రజలము తెలంగాణలో తప్పకుండా ప్రజలంతా ఏదైతే కోరుకుంటున్నారో మునుగోడులో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను మునుగోడు ప్రజలమైన మేము తప్పకుండా నెరవేరుస్తామనేటటువంటి విధంగా కూడా చాలా మంచి స్పందన ఇస్తూ ఉన్నారు మునుగోడు ప్రజలకు అందరికీ కూడా ఈ ఎప్పటికి కూడా మునుగోడు ప్రజలని తెలంగాణ ప్రజానీకం మర్చిపోదు భారతీయ జనతా పార్టీకి వారు ఇచ్చే గెలుపు తెలంగాణ ప్రజానీకం ఎన్నటికీ మర్చిపోదు అది ఎప్పటికి కూడా చిరస్థాయిగా తెలంగాణ ఒక నియంత ప్రభుత్వానికి చరమగీతం పడడానికి ఈ మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలుపు మరి ఒక బాట వేస్తుంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్ సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్ వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్ ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్ సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్